బెంగళూరులో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు సునామీ సృష్టించారు. ఆర్సీబీ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 25 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 41 బంతుల్లో 9 ఫోర్లు 8 సిక్స్లతో 102 పరుగులు చేశాడు. అతని మెరుపు శతకానికి తోడు క్లాసెస్ 67, అబ్దుల్ సమద్ 37, మార్క్రమ్ 32, అభిషేక్ శర్మ 34 పరుగులతో చెలరేగడంతో హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. 288 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 262 పరుగులతో పోరాడి ఓడింది. దినేష్ కార్తిక్ 83, డుప్లెసిస్ 62 పోరాటం ఫలించలేదు. ఈ పరాజయంతో ఆ జట్లు ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. పాయింట్స్ టేబుల్లో హైదరాబాద్ 4వ స్థానంలో ఉండగా బెంగళూరు అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా తన రికార్డును హైదరాబాద్ తిరగరాసింది. ఐపీఎల్ చరిత్రలో 2 సార్లు 270కి పైగా స్కోర్ చేసిన తొలి టీంగా హైదరాబాద్ నిలిచింది.